हाय अंडी नमस्ते ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలూ భుజియా దీన్ని అచ్చం ప్యాకెట్లలో దొరికే ఆలూ భుజియా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి తర్వాత వీటిని ఇలా సన్నగా తురుముకోవాలి మీరు కావాలంటే ఆలూ మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు చూడండి బంగాళదుంపల్ని ఇలా తురుముకున్న తర్వాత దీనిలో ఒక కప్పు శనగపిండి వేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి కలుపుకోండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి ముందు స్పూన్ తో ఒకసారి కలిపిన తర్వాత చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో ఇలా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి ఎక్కడైనా ఆలూ పీసెస్ తగులుతూ ఉంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి మిక్స్ అయిపోతాయి దీంట్లో ఇంకా వాటర్ వేయాల్సిన పని లేదండి ఆలూలో ఉన్న వాటర్ తోనే మనకు బాగా మిక్స్ అయిపోతుంది ఒకవేళ మీకు పిండి పల్చగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి అలా కాకుండా గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు చేతులకు పిండి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసి కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్ గా కలిపిన తర్వాత జంతికల మౌల్డ్ తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని ఫిక్స్ చేయండి తర్వాత ఈ మౌల్డ్ కి కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేయండి పిండి అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండిలో కొద్దిగా తీసుకుని ఇలా పొడవుగా రోల్ చేయండి ఇప్పుడు ఈ పిండి ముద్దని జంతికల మోల్లో పెట్టి మూతని క్లోజ్ చేయండి తర్వాత మిగిలిన పిండి మీద ఇలా ఒక ప్లేట్ ని ఉంచి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా సన్న కారపూసలాగా ఒత్తుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేయండి లేదంటే ఆయిల్ బాగా పీల్చుతాయి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక వైపు బాగా వేగిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పి రెండు వైపులా బాగా కాలనివ్వాలి ఇవి సన్న హోల్స్ తో ఉన్న ప్లేట్ తో వేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గా వేగిపోతాయి ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి వీటిని మరి ఎక్కువ సేపు ఫ్రై చేసేస్తే కలర్ చేంజ్ అయిపోతాయండి బయటికి తీయంగానే డార్క్ కలర్ లోకి వచ్చేస్తాయి ఇలానే మొత్తం పిండిని కారపూసలాగా ఒత్తుకొని ఫ్రై చేయాలి మనం బయట ప్యాకెట్స్ లో కొనుక్కునే ఆలూ భుజి అంటే పిల్లలకు చాలా ఇష్టం కానీ మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి వీటిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని 8-8 కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా మనం తీసివ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఓకే చేయండి థాంక్యూ